మానేరు ఇసుక ముడుపుల కథకు ఓ ముగింపు ఆదివారం దొరికింది. ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం గుడి ముందు దేవుడి ఫోటోపై ఒట్టేసి ప్రమాణం చేశారు. తాను ఇసుక ముడుపులు తీసుకోలేదని, ఇక ప్రమాణం చేయాల్సింది ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాత్రమేనన్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెల గుడికి వెళ్ళలేదు. ఆయన వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారా? ఆయనే ఒట్టుకు దూరంగా ఉన్నారా? ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకున్నారు. పోలీసులు విజయరమణారావును బలవంతంగా అరెస్టు చేసి ధర్మారం ఠానాకు తరలించారు. అలాగే నియోజకవర్గంలో పలుచోట్ల టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పరంపర మధ్యాహ్నం వరకు సాగింది. సాయంత్రం ఠానాల నుండి నాయకులు విడుదలయ్యారు. ఇక మానేరు ముచ్చట ఒడవచ్చు. మరో కొత్త విషయం ఏమిటనేది చర్చ మొదలైంది. రాజకీయ పార్టీల వారు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఆర్టీసీ బస్సులను దగ్ధం చేసిన సంఘటనలు జరిగాయి. రాస్తారోక చేస్తే ఆ రోడ్డుపై వచ్చిపోయే వాహనాలకు, అందులో ఉన్న గర్భిణీ స్త్రీలకు కష్టాలు ఏర్పడతాయి. ఆఫీసుల ముట్టడిస్తే ఆకతాయిలు ఆఫీసులను దగ్ధం చేస్తారు. అందుకే పోలీసులు అలర్ట్ అవుతాయి. బహిరంగ చర్చా వేదిక ఏర్పాటైతే రాళ్ళు రువ్వుకుంటారు. అందుకే పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. కానీ పెద్దపల్లిలో ఇద్దరు నాయకులు తడి బట్టతో గుడికెళ్ళిన సమస్యలు వస్తాయని పోలీసులు ముందుగానే ఊహించారా? అందుకేనేమో తెల్లారి నుండి అరెస్టుల పరంపర కొనసాగించారు. అరెస్ట్ అయిన వారిలో వందల్లో కాంగ్రెస్ వారు, పదుల సంఖ్యలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండడం చర్చకు దారితీసింది. పెద్దపల్లిలో మానేరు ఇసుక రవాణా, ముడుపుల మూటలు, నేతల మధ్య మాటల యుద్ధం చివరకు దేవుడి గుడికి చేరాయి. ఇప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్లలో వార్తల పోటీ, ఖండనలతో 2-3 రోజులు సాగి ఆగేది. కానీ ఈసారి పెద్దపల్లి మానేరు ఇసుక దందా ముడుపుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కొత్త ట్విస్ట్ తెరపైకి తెచ్చారు. దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే ఓదెల మల్లన్న కాడికి తడిబట్టతో రమ్మని దాసరి మనోహర్ రెడ్డికి సవాల్ చేశారు. 10 రోజుల నుండి ఇరుపక్షాల మధ్య నడుస్తున్న హై డ్రామా ఆదివారం ఫైనల్కు చేరుకున్నది. ఈ కథలో పోలీసులు చురుకుగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావును గృహ నిర్బంధంకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు గమనించిన విజయ్ శనివారం రాత్రి పెద్దపల్లి తన ఇంట్లో సెల్ ఫోన్ వదిలేసి అజ్ఞాతవాసం వెళ్ళారు. ఓదెల మల్లన్న గుడికి దగ్గరలోని రాయపేటలో నిద్రించి తెల్లారు వరకు స్నానం చేసి గుడికి చేరుకున్నారు. అయితే అప్పటికే గుడి వద్ద మకాం వేసిన పోలీసు అధికారులు గుడిలో స్నానం చేసేందుకు తడిపట్ట ప్రమాణంకు అనుమతి లేదని ఏసీపీ సారంగపాని విజయ్ని వారించారు. అయితే తన చేతిలో ఉన్న దేవుడి ఫోటోపై ఒట్టేసిన విజయ్, ఇదిగో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నిజాయితీ ఉంటే ఆయన సైతం ముడుపులు అందుకోలేదని ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా పూర్తిగా మాట్లాడనివ్వకుండానే పోలీసులు విజయ రమణారావును ఏసీపీ సారంగపాణి, సిఐ ఇంద్రసేనారెడ్డిలు అదుపులోకి తీసుకొని ధర్మారం పోలీస్ స్టేషన్కు తరలించారు. సార్ మీరు ఓన్లీ ముగ్గురుతోనో నలుగురితోనో దర్శనం చేస్తున్నారు. మాట్లాడు ఇంద్రసేనారెడ్డికి ఫోన్ చేస్తారు. ఇక విజయ రమణారావుకు మద్దతుగా పెద్దపల్లి నియోజకవర్గంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. పోలీసులు ఉదయం నుండే కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు పోలీసులు పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని తన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు. స్థానిక ఎస్ఐ రాజేష్ వెళ్ళి ఎమ్మెల్యే ఇంట్లో మకాం వేశారు. ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు కొందరిని అరెస్ట్ చేసి బసంత్ నగర్, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదివారం పెద్దపల్లిలో రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర మీడియా అంతా పెద్దపల్లిపైనే దృష్టి పెట్టింది.